విషయం దయచేసి నేను నాకు దురుద్దేశం చెప్తే ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను. పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ ఓన్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సబ్స్టాన్షియేటింగ్ మై ఆర్గ్యుమెంట్ దట్ తెలంగాణ పుట్టు లాస్ బై 3 lakh crores బికాస్ ఆఫ్ ద నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఇట్ ది సెంటర్ ద స్టేట్ హ్యాస్ లాస్ట్ 3 lakh crores విచ్ ఇస్ ఎ హై వాల్యూ మనీ బిగ్ బిగ్ మనీ ఫర్ ది ఫర్ స్టేట్ లైక్ తెలంగాణ. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి నేను ఇవన్నీ పీరియడ్ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను? ఏం చెప్పిన అధ్యక్ష మోడీ గారు? నేను కూడా సమర్థించాను, నేను సమర్థించిన అధ్యక్ష శాసనసభని సమర్థించాను. డిమానిటైజేషన్ చేసినప్పుడు నేను ఆయన వ్యక్తిగతం కలిసిన, ఆయన చెప్పింది వేరు చేసింది వేరు. నేను సమర్థించాను చెప్పిన దాన్ని బట్టి నమ్మి. ఏం చెప్పారు? నల్లధనం పోతుంది, పైసల సెలవని తక్కువవుతుంది, డిజిటల్ కరెన్సీ వస్తుంది, డిజిటల్ ఇండియా వస్తుంది, టెర్రరిస్టులకు పైసలు దొరకకుండా అయిపోతాయి, మనీ సర్క్యులేషన్ తగ్గిపోతాయని ఏవేవో చెప్పారు అధ్యక్ష. ఉల్టా ఏమైంది అధ్యక్ష? నౌ డిమానిటైజేషన్కి ముందు 15-16 లక్షల కోట్లకు సర్క్యులేషన్ ఉంటే కరెన్సీ ఉపయోగం. వాళ్ళే మొన్ననే చెప్పిన అధ్యక్ష 32.43 లక్షల కోట్లు కరెన్సీ అండర్ సర్క్యులేషన్ డబుల్ అయిపోయింది. ఏ పాలసీ సక్సెస్ అయిందండి? మీ డిమానిటైజేషన్ సక్సెస్ అయిందా? మీ ఏ పాలసీ సక్సెస్ అయింది? ఏ నీతి సక్సెస్ అయింది? దేని ద్వారా ఈ దేశానికి లాభం జరిగింది? అసలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే మాకు నోరు ఉన్నది కాబట్టి, మేము హదరగొడతాం కాబట్టి, మందబలం ఉన్నాం కాబట్టి, మంది ఉన్నాం కాబట్టి ఎటు పడతాడే మాట్లాడతాం, బీబీసీని కూడా బ్యాన్ చేయమంటాం, మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని జైలుకి వేస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాట్లాడి ఈ అహంకారాలు హుంకారాలు ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి? కొంతమంది మాట్లాడలేకపోతే కొంతమంది భయం ఉండొచ్చు, అందరూ భయపడరు కదా అధ్యక్షా.